Hello, hi, welcome to my channel, Ours Computer Learning. Today's topic, mana project. So you will create your own web page anna kada friends. So ade manam chudabothunnam. So ivalla Monday kabatti manam animated kosam explain chestha annanu. Manam tables, light and light complete cheyaledu. HTML project, thank you video ni complete chesamo. అండ్ మన హోమ్ పేజ్లో ఈ వీడియోని కూడా చూసేసాము. సో టేబుల్లో కూడా మనం ఇది ఎలా క్రియేట్ చేయాలో చూసాను. సో లైట్ని చూడలేదు, హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్ చూసాము అండ్ థ్యాంక్ యూ ప్రాజెక్ట్ని కూడా మనం కంప్లీట్ చేసాము. సో ఇవాళ మనం యానిమేటెడ్ కోసం చూద్దాం, అంటే ఇది నేను ఎలా క్రియేట్ చేశాను అనేది మనం ఇవాళ చూద్దాం. సో దానికోసం నేను యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ అని ఒక ఫోల్డర్లో బ్యాక్ ఇమేజ్ బిజీ మ్యాన్ డాష్ మ్యాన్ బిజీ అండర్ డాష్ మ్యాన్ అని టూ ఇమేజెస్ అండ్ బ్యాక్ ఇమేజ్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకున్నాను. అండ్ యానిమ్ అనేసి యానిమేటెడ్ ఇమేజ్ కానీ నేను ఒక నోట్ ప్యాడ్ కూడా క్రియేట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇది మనం ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఎక్స్ప్లెనేషన్లో రైట్ క్లిక్, ఓపెన్ విత్ ఫైర్ ఫాక్స్. ఓకే, ఇలా నాకు ప్లెయిన్ పేపర్ ఉంది. మనం యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా క్రియేట్ చేసామో అది కూడా అలానే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ నోట్ ప్యాడ్లో నేను బాడీలో నేను ఫస్ట్ బాడీ ఎలిమెంట్స్ అనేది రాసుకున్నాను. సో బాడీ తర్వాత ఫస్ట్ మనం జూమ్ చేసుకుందాం. జూమ్ చేశాను. సో ఇక్కడ బాడీ తర్వాత నేను ఫస్ట్ బ్రేక్స్ని యూజ్ చేశాను. త్రీ బ్రేక్స్ని యూజ్ చేశాను. ఆ తర్వాత H2లో అంటే హెడ్డింగ్ 2లో నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో క్లిక్ ఆన్ యానిమేటెడ్ ఇమేజెస్ అని క్రియేట్ చేశాను. తర్వాత మళ్ళీ H2ని క్లోజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ త్రీ బ్రేక్స్ని యూజ్ చేశాను. ఓకే, సో త్రీ బ్రేక్స్ యూజ్ చేసిన తర్వాత పారాగ్రాఫ్లో నేను ఇక్కడ ఏ హెచ్రఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి నేను హెచ్రఫ్ ఫస్ట్లో సబ్స్క్రైబ్డ్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ నా యూట్యూబ్ ఇది సబ్స్క్రైబ్ చేసేది అన్నమాట. సో ఈ యూఆర్ఎల్ని ఇచ్చాను ఫర్ వ్యూస్ అని. కాపీ అండ్ నా నోట్ ప్యాడ్లో పేస్ట్ హెచ్రఫ్. ఓకే, తర్వాత కొటేషన్స్, తర్వాత బ్రాకెట్ క్లోజ్. ఆ తర్వాత ఇమేజ్ని ఇచ్చాను. సో ఇమేజ్కి ఈఎంజీ అండ్ సోర్స్ కదా, సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు బిజీ డాష్ మ్యాన్ డాట్, అది నాకు జిఫ్లో ఉంది. ఓకే, సో ఆల్టర్నేటివ్ అనేది నన్ను బిజీ డాష్ మ్యాన్ అని రాసుకున్నాను. సో నాకు గుర్తుండిపోతుంది ఈజీగా ఏది అనేసి. సో ఇక్కడ నేను కొటేషన్ మిస్ చేశాను. ఓకే, సంథింగ్. ఓకే, సో ఇక్కడ మ్యాన్ తర్వాత నేను స్టైల్ని ఇచ్చాను. స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు విత్ డాట్ డాట్ 500 పిక్సెల్ కొమా అండ్ హైట్ హైట్ డాట్ డాట్ 400 పిక్సెల్ కొమా అండ్ కొటేషన్ బ్రాకెట్ క్లోజ్. ఆ తర్వాత మనం లింక్ అడ్రస్కి కూడా బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత నేను ఇక్కడ మళ్ళీ హెచ్రఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను యూట్యూబ్కి ప్లేలిస్ట్ ఇచ్చాను అన్నమాట. సో ఇది నాది ప్లేలిస్ట్, ఇది ప్లేలిస్ట్ అనుకుంటా. రైట్, వ్యూ యాజ్ యూజ్ చేసాము, ఇప్పుడు వ్యూ యాజే ఉంది. సో నాకు ప్లేలిస్ట్ కావాలి. సో నేను ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి హెచ్టిటిపి డాట్ డాట్ అని ఉంది కదా,
ఈ యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నాను, యువర్ సాస్ ప్లేలిస్ట్. ఓకే, కాపీ అండ్ నా నోట్ ప్యాడ్లో ఇక్కడ పేస్ట్ చేసేసాను. తర్వాత కొటేషన్ ప్లస్ తర్వాత యాంగిల్ బ్రాకెట్ క్లోజ్. ఇమేజ్ ఎస్ఆర్సి ఇజ్ ఈక్వల్స్ టు బిజీ అండర్ డాష్ మ్యాన్ డాట్ జిఫ్. సో ఆల్టర్నేటివ్ కూడా ఇస్తున్నాను, ఆల్ట్ ఇజ్ ఈక్వల్స్ టు బిజీ అండర్ డాష్ అని యూజ్ చేశాను. సో బిజీ అండర్ డాష్ మ్యాన్ అండ్ కొటేషన్స్ అండ్ స్టైల్ ఇజ్ ఈక్వల్స్ టు, దీనికి నేను ఫ్లోటింగ్ యూజ్ చేశాను. సో ఫ్లోట్ అనేది రాస్తున్నాను, FLOAT, ఫ్లోట్ ఇమేజ్ ఫర్ రైట్ సైడ్ అండ్ కామా అండ్ విత్ డాట్ డాట్. విత్ అనేది 500 pixels యాజ్ సేమ్ యాజ్ అనదర్ ఇమేజ్. అండ్ హైట్ అనేది నేను హైట్ డాట్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు 400 pixels. ఓకే, సో మళ్ళీ నేను యాంగిల్ బ్రాకెట్ ఏ అండ్ పారాగ్రాఫ్ కూడా ఓపెన్ చేశాను కదా, దానికి కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత బాడీ అండ్ ఇక్కడ చూడండి బాడీ అండ్ హెచ్టిఎంఎల్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. సో ఫైల్ని సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి ఇమేజ్ అనేది, ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. సో ఇమేజ్ అనేది ఈ విధంగా వచ్చింది అండ్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేయలేదు. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం ఇక్కడ నేను సిఎస్ఎస్లో రాశాను. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ తర్వాత నేను స్టైల్, సారీ ఫస్ట్ హెడ్ కదా, హెడ్ స్టైల్ అండ్ స్టైల్ క్లోజ్డ్ అండ్ హెడ్ క్లోజ్. సో ఇప్పుడు స్టైల్ అండ్ హెడ్ తర్వాత నేను ఇక్కడ బాడీ అనేది రాశాను. బాడీ ఫ్లవర్ బ్రాకెట్ ఎంటర్, ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రాశాను. చూడండి బ్యాక్గ్రౌండ్ డాష్ ఇమేజ్ డాట్ డాట్ యూఆర్ఎల్ అండ్ బ్రాకెట్లో సింగిల్ కొటేషన్ బ్యాక్, అది నాకు బ్యాక్ డాష్ ఇమేజ్లో ఉంది అండ్ అది నాకు డాట్ జేపీజీలో ఉంది, డాట్ జేపీజీ సింగిల్ కొటేషన్ క్లోజింగ్ బ్రాకెట్ కామా అంతే. తర్వాత విడ్త్ ఇచ్చాను, అది విడ్త్ నేను 100% ఇచ్చాను, విత్ డాట్ డాట్ 100% అండ్ కామా అండ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత నేను ఇక్కడ H2 కూడా స్టైల్ అనేది ఇచ్చాను. సో H2 ఎంటర్ స్పేస్ H2లో నేను ఇక్కడ కలర్ బ్లూ అండ్ ఫాంట్ ఫ్యామిలీ అనేది ఫాంట్ డాష్ ఫ్యామిలీ డాట్ డాట్ వర్ధన్న ఇచ్చాను, వర్ధన్న స్టైల్ అండ్ కామా అండ్ ఫాంట్ సైజ్ అనేది ఫాంట్ డాష్ సైజ్ అనేది నేను 200% ఇచ్చాను అండ్ టెక్స్ట్ డాష్ అలైన్ ఇజ్ ఈక్వల్స్ టు సెంటర్ సెంటర్. ఓకే, తర్వాత బార్డర్ అనేది రాశాను కదా, సో బార్డర్ అనేది నేను 3 pixels సాలిడ్ పౌడర్ బ్లూ ఇచ్చాను. ఓకే, తర్వాత ప్యాడింగ్ ఇస్ ఈక్వల్స్ టు 30 pixels కామా అండ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్.
So, ఇది నాది H2 కి డిజైన్ అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఫైల్ని సేవ్ చేసి ఇక్కడ జూమ్ అవుట్ చేసేసి రిఫ్రెష్ చేస్తే చూసారా యాజ్ ఇట్ ఈస్ మన ఇమేజ్ అనేది వచ్చింది. చూడండి ఇప్పుడు ఇది క్లిక్ చేశాను అండ్ ఇక్కడ చూడండి నా మౌస్ ఎట్ వెళ్తుందో. సో యాజ్ ఇట్ ఈస్ వచ్చింది అండ్ ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి సేమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. సో నేను ఇది టార్గెట్ అనేది రాస్తున్నాను. సో లింక్కి నేను ఇక్కడ టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ డాష్ కొటేషన్ అండర్ డాష్ బ్లాంక్ అని ఇచ్చాను. సో ఇది కూడా ఇక్కడ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఫైల్ని సేవ్ చేసి అండ్ ఇక్కడ బ్యాక్ రిఫ్రెష్. సో ఇంకొక పేజ్లో మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూఆర్ఎల్ వచ్చింది. సో ఇది క్లిక్ చేస్తేనేమో మన ప్లేలిస్ట్ అనేది వస్తుంది. ప్లేలిస్ట్ వ్యూ యాజ్ సబ్స్క్రైబర్. సో ఇది ప్లేలిస్ట్. సో ఇదే మన సింపుల్ క్లిక్ ఆన్ ఇమేజ్ యానిమేటెడ్ ఇమేజెస్ అనేది మనం క్రియేట్ చేసిన సింపుల్ ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట టుడేస్ ప్రాజెక్ట్. సో లైట్ అనేది ఇంత పెద్దగా ఎలా క్రియేట్ చేశాను, లైట్ ఇమేజ్ అనేది అండ్ ఆన్ ఆఫ్ బటన్ అనేది ఎలా క్రియేట్ చేశాను ఇంత పెద్దగా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మండే క్లాస్లో. అండ్ మీరు ఒకవేళ జావాస్క్రిప్ట్ లైట్ అనేది మిస్ అయి ఉంటే ప్లీజ్ నా క్లాసెస్లో జావాస్క్రిప్ట్ లైట్ కోసం కూడా ఇచ్చాను. సో డోంట్ మిస్ ఇట్. జావాస్క్రిప్ట్ కంటిన్యూ చేయండి అండ్ మీట్ యూ విత్ న్యూ ప్రాజెక్ట్ అనదర్ లైట్ ప్రాజెక్ట్ ఆన్ మండే. సో డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.